అవర్ లైఫ్ ఇజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనే మన ఈ ఛానల్ కు స్వాగతం అండి ఉండాల్సిన బరువు కన్నా అధిక బరువు పెరిగినప్పుడు చేతులు లావుగా అయిపోతాయి ఆ చేతులు సన్నగా అవ్వాలన్నా చేతుల్లో బలం పెరగాలన్నా తిమ్మిర్లు తగ్గాలన్నా పది నిమిషాలు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుందండి ఈ సాధన వీడియోలో చూద్దాం యోగా చేసేటప్పుడు నేను చేసే ప్రాణాయామ ధ్యాన యోగ సాధనలను మీకు తెలియచేస్తాను నచ్చితే ఫాలో అవ్వండి ప్రాణాయామము అంటే మనలో ఉన్న ప్రాణశక్తిని ఉన్నత స్థితికి తీసుకువెళ్లడం ఈ సాధన ఫలానా సమయంలోనే చేయాలి అని మనం అనుకుంటాం కానీ నిరంతరం సాధన చేయడానికి ఈజీ టెక్నిక్ అండి ఇది మన మనస్సుని దైవం పైన నిలిపేదే ధ్యానము దైవీ గుణాలను మనలో నింపుకునే సాధన యోగము ప్రతి శ్వాసని నిండుగా తీసుకుని ఉంచగలిగినంత సేపు ఉండి పూర్తిగా విడిచిపెట్టి సేపు ఆగి తిరిగి శ్వాసన తీసుకోవడం వల్ల మనలో పెరిగే శక్తి అద్భుతం అండి ఎఫిషియంట్ పర్సనాలిటీగా తయారవుతాం అండి మనం కంటికి కనిపించేటటువంటి ఈ స్థూల దేహంలో సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న మనలోని ప్రాణశక్తి ఆత్మశక్తిని పరమాత్మ శక్తితో జోడించామన్న అనుభూతితో ఉంటూ వారి నుంచి మనం శాంతిని ప్రేమని సుఖమును ఆనందమును పవిత్రతను శక్తిని ఏదో ఒకటి నింపుకుంటున్నామన్న అనుభూతిలో ఈ సాధన చేస్తే నెమ్మది నెమ్మదిగా మనకు తెలియకుండానే మనలో ఉన్న వ్యర్థమైన గుణాలు కామ క్రోధ లోభ మోహ అహంకార ఈర్ష్య అసూయ ద్వేషం పగ ప్రతీకారం ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే మన నుంచి దూరమైన అయిపోతాయండి వారు నెలలు సహవాసం చేస్తే వారు వీరు ఒకటవుతారంటారు మనం భగవంతునితో సహవాసం చేద్దాం దైవి గుణాలు మనలో నింపుకుందాం మనం ఒక గంట స్థిరంగా కూర్చుని ఏకాగ్రతగా ధ్యానమో యోగమో చేసుకోగలిగితే భాగ్యశాలమే అలా వీలులేదు అనుకునే వారికేనండి నేను చెప్పే ఈ ప్రయత్నం అంతా మనం ఏ పని చేస్తున్నా కర్మయోగులుగా నిండుగా శ్వాస తీసుకోవటం ప్రతి శ్వాసలోనూ మన ఇష్టదైవాన్ని స్మరించడం ఇంతేనండి ఇలా మనం చేస్తూ సాధన చేస్తే ప్రస్తుత కాలం నిత్యానందంగా గడిచిపోతుందండి గతంలో జరిగిన కష్టాలు నష్టాలు గుర్తురావు సార్ కదా భవిష్యత్ మరింత బాగుంటుంది అనే నమ్మకం వస్తుంది మనకి శ్వాసను ఇలా దీర్ఘంగా తీసుకుంటూ పూర్తిగా విడిచిపెట్టడం వల్ల మన శ్వాస నాళాల్లోనూ పూర్తి శరీరంలోనూ ఒక వెచ్చదనం పుడుతుందండి ఆ వేడే మనలో ఉన్న శ్లేష్మాన్ని కరిగిస్తుంది బయటకు పంపించేస్తుంది చెడుని పూర్తి శరీరం ఉండాల్సిన వేడిలో ఉండి ఎంత చలికాలంలో అయినా చన్నీటి స్నానం చేయగలుగుతాం ఏ పనైనా మనం సునాయాసంగా చేయగలుగుతాం అండి ప్రకృతితో జతగా ఉంటూ ప్రకృతితో కాలాన్ని గడిపితే మనకి ఎంత ప్రయోజనమో ఒక్కసారి చేసి చూడండి మీకు తెలుస్తుంది ప్రకృతిని అనుసరిస్తూ జీవనం గడిపే ప్రతి ఒక్కరికి నా వంద శ్వాస సాధన ఒక్కసారి చూడండి గాలిని లోపల ఉంచగలిగినంతసేపు ఉంచాలి గాలి లేని స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండి ఇంకా ఉండలేము అనిపించినప్పుడు నిండుగా శ్వాసం తీసుకోవాలి దీనిని శూన్య కుంభక ప్రాణాయామము అంటారు లోపల గాలిని ఉంచి కుంభించడాన్ని పూరక కుంభక ప్రాణాయామము అంటారు ప్రతి శ్వాసలోనూ మనం ఇలా ప్రయత్నించవచ్చు చేతులు సన్నబడాలనుకునేవారు మీరు చూసే ఈ సాధనను చేస్తే వారం రోజుల్లోనే మీకు ఫలితం కనిపిస్తుందండి చేతులు ఆకాశం వైపు పెట్టి సాగగలిగినంత పైకి సాగి సేపు ఉండి రెండు చేతులను నమస్కార భంగిమలో ఇలా తల వెనక్కి పెట్టి ఉంచగలిగినంత సేపు ఉంచాలండి మో చేతులు రెండు తోసినట్టు ముందుకు వచ్చేస్తాయండి కాస్త బలంగా వెనక్కి తోసి ఉంచాలి ఉంచలేనప్పుడు యథాస్థితికి వచ్చేయడమే ఈ సాధన వల్ల భుజాల్లో బలం కూడా పెరుగుతుందండి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది భుజాల్లో నొప్పి మెడ నొప్పి ఉన్న వారు ఈ సాధన చేయకూడదు శరీరాన్ని ఇలా సాగగలిగినంత వరకు చాపి ఉంచడం వల్ల సంకోచ వ్యాకోచాలు బాగా జరుగుతాయండి నరాల్లో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఈ సాధన కొత్తగా చేసేవారు నాలుగైదు సార్లు మాత్రమే చేయాలండి ఎక్కువ సార్లు చేస్తే చేతులలో బిళ్ళలు కట్టేస్తాయి అలవాటైన తర్వాత సాధనా సమయాన్ని పెంచాలి నమస్కార భంగిమను ఇలా పక్కకి పెట్టినప్పుడు మెడను కూడా పూర్తిగా పక్కకి పెట్టగలిగినంత పెట్టి కంటి చూపుని వెన్ను చూస్తున్నట్లుగా చూస్తే మూడిట్లకి ఎక్సర్సైజ్ అనండి కంటికి మెడకి చేతులకి లోపలికి తీసుకునే శ్వాసను నిండుగా తీసుకోవడం ఉంచగలిగినంత సేపు ఉండడం ఈ భంగిమలో ఉండగలిగిన సేపు ఉండడం సాధనే సఫలతకు మూలం మనం ఈ సాధనా సమయాన్ని పెంచే కొలది సఫలత బాగుంటుందండి ఆసను ఉంచగలిగినంతసేపు సేపు ఉంచడం విడిచిపెట్టినప్పుడు పూర్తిగా విడిచిపెట్టడం అప్పుడు కూడా కొన్ని క్షణాలు ఆ గాలి లేని స్థితిలో శూన్య కుంభకంలో ఉంచి తర్వాత నిండుగా గాలి తీసుకోండి ఈ సాధన వ్యాయామం చేస్తూ అలవాటు చేసుకుంటే సహజం అయిపోతుందండి ప్రాణాయామం కూడా మనకి మీరు చూస్తున్న స్టెప్స్ ను ఒక్కొక్కటి ఒక పది సార్లు చేసి అలవాటు అయిన తర్వాత ఒక్కొక్క ఇరవై సార్లు లేదా ఒక హాఫ్ మినిట్ నుంచి వన్ మినిట్ వరకు సమయాన్ని పెంచుకుని ఇలా పది నిమిషాల సేపు సాధన చేసేసరికి చేతులు కొత్తలో తెగలాగేస్తాయండి కంగారు పడకండి రెండు మూడు రోజులు చేసేసరికి అలవాటు అవుతుంది భుజంలో నొప్పి ఉన్న వాళ్ళు ఈ సాధన మాత్రం చేయకూడదండి ఏ నొప్పి లేదు మనం చేతులు కొంచెం సన్నగా చేసుకోవాలి అనుకునే వారు మాత్రం మాత్రమే ప్రయత్నం చేయాలండి చోటాన్ని సులువుగా ఉన్న చేసేటప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది అండి మన చేతులు కానీ శరీరం కానీ ఒక వారం రోజుల్లో ఏమీ పెరిగిపోదండి నెమ్మది నెమ్మదిగా పెరగడం మనకు తెలుస్తుంది పెరగడం మొదలైనప్పుడు జాగ్రత్త పడ్డామా అధిక బరువు అయిపోకుండా ఒబిలిసిటీకి వెళ్ళిపోకుండా ఉంటాం పర్వాలేదులే అనుకున్నామా ఇలా నాలా కష్టాలు పడాల్సి వస్తుంది మీరు చూసే వ్యాయామాలన్నీ పొట్ట కాలి ఉన్నప్పుడు ఉదయాన్నే చేస్తే నిండుగా గాలి తీసుకునే అవకాశం పూర్తిగా విడిచిపెట్టి సాధనను సక్రమంగా చేసే అవకాశం ఉంటుందండి చేతులు లావయ్యేసరికి చేతులు తిమ్మిర్లు ఎక్కడం మొదలు పెడతాయండి ఏ పని చేసినా చేతులు పట్లు ఇవ్వవు అలాంటప్పుడు ఏ వ్యాయామం చేయలేమని భయపడకుండా చేయగలిగిన వ్యాయామాన్ని రోజు ఒక్క పది నిమిషాలు సేపు శ్రద్ధగా చేస్తే ఆ తిమ్మిర్లు తగ్గుతాయండి ముందు అలా నెమ్మది నెమ్మదిగా కొవ్వు కరిగి చేతులు సన్నబడతాయి చేతులు లావుగా ఉండి ఏ వ్యాయామం చేయలేనప్పుడు పర్వాలేదులే ఎలాగోలా ఉంటుంది అని మాత్రం అశ్రద్ధ చేయకండి మరీ ముందుకేసేస్తాయి చేతులు ఏ పని చేయనివ్వవు కాస్త నేను చేయగలను అనే ధైర్యంతో చేస్తే సన్నబడతాయి ఎంత లావుగా ఉన్న చేతులైనా నమస్కార భంగిమ నాలుగైదు సార్లు చేసిన తర్వాత చేతుల్ని ఇలా క్రాస్ గా పెట్టి రెండు చేతుల్ని కలిపినప్పుడు మరింత సాగగలుగుతామండి పైకి వెనక్కి నమస్కారం పెట్టినప్పుడు కూడా చేతులను ఒకదానితో ఒకటి దాటించి నమస్కారాన్ని చేసినప్పుడు మరింత సాగి చేతుల్లో శక్తి పెరుగుతుంది కొవ్వు కరుగుతుంది ఈ వ్యాయామాలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ కామెంట్ ను తప్పనిసరిగా తెలియచేయండి చేతులు లావుగా లేకపోయినా చాలా మంది పెద్దవారిలో చేతులు తిమ్మిర్లు ఎక్కువగా ఉంటూ ఉంటాయండి షుగర్ వ్యాధి ఉన్న వారికి బలం తక్కువగా ఉండేవారికి వారు కుర్చీలో కూర్చునే ఈ వ్యాయామాలు చేయొచ్చు చేతిని ఇలా పైకి కిందకి టైట్ గా ఉంచాలండి చేతులను మోచే చేతి దగ్గర మడచకుండా ముందు చేయాలి తర్వాత ఇలా చేతుల్ని భుజాల వద్దకు పెట్టి పూర్తిగా చాపి ఇలా సాధన చేయటం వల్ల చేతుల్లో బలం బాగా పెరిగి పనులు బాగా చేసుకోగలుగుతాం ఈ సూక్ష్మ వ్యాయామాల వల్ల వేళ్ళు కొనల భాగం నుంచి భుజాల వరకు కూడా ప్రతి జాయింట్ కూడా బలపడుతుందండి నిరంతరం మన శ్వాసను నిండుగా తీసుకోవటం పూర్తిగా విడిచిపెట్టడం అలవాటు చేసుకుంటే ప్రతి శ్వాసలోనూ కూడా లోపల ఉన్న కల్మషాలు బయటికి వెళ్ళిపోయి ఊపిరితిత్తుల పని సామర్థ్యం పెరిగి పవర్ఫుల్గా తయారవుతాయండి మన లంగ్స్ మనం ప్రతి శ్వాసని ఇలా గమనంతో నిండుగా తీసుకొని పూర్తిగా విడిచిపెట్టడం చేస్తే మన శరీరంలో ఉన్న కోట్ల కణాలు సహజ సిద్ధంగానే రిపేర్ క్లీనింగ్ చేసుకుని ఇతని నింపుకొని పూర్తి శరీరం శక్తివంతంగా ఉంటుంది యోగా అన్నది యోగా సెంటర్లకు వెళ్ళే చేయాలనే భావనలో మనలో చాలామంది ఉన్నారండి యోగా ఇంట్లో ఉండి కూడా చేయొచ్చు మనలో బరువు తగ్గాలనే సంకల్పం చేయాలనే శ్రద్ధ ఉంటే చాలండి రేపటి నుంచి చేద్దాం అనుకోవద్దు ఈరోజే ప్రారంభించండి శరీరానికి చెమటలు పట్టే పని లేని వారు ప్రతి ఒక్కరూ వ్యాయామాలు చేసి తీరాలండి మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే యోగా ఒకటే మార్గం మనకి చాలామందికి ఉదయాన్నే ఖాళీ లేకపోయినా పొట్ట ఖాళీగా ఉన్న సమయంలో చేయొచ్చండి ఈ సాధన ఎవరింటి పని వారు చేసుకునే మహిళలకి ఇలాంటి ఎక్సర్సైజెస్తో పని లేదండి వారి ఇంటి పని వారికి సరిపోతుంది ఇంటి పని చేసుకుంటున్నా కాస్త అధిక బరువు ఉన్నాము చేతులు లావుగా ఉన్నాయి అనుకునేవారు ఈ సాధన చేయచ్చండి ఆడవారిలో అయినా మగవారులయినా ఈ చేతులతో చేసే ఎక్సర్సైజెస్ గుండె పనితీరుని మెరుగుపరుస్తాయి మెదడుకి రక్త ప్రసరణ సరఫరాను సక్రమంగా చేసే జ్ఞాపక శక్తిని బాగా పెంచుతాయండి మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే అవకాశం ఉన్నంత వరకు కొంత సమయాన్ని ప్రకృతితో గడపడం అలవాటు చేసుకుంటే చాలండి మనం ఇలా వ్యాయామం చేసే సమయాన్ని సూర్యరశ్మి తగిలే చోట గడిపితే చాలండి సూర్య భగవానుడే ఇస్తారు మనకు ఆరోగ్యాన్ని వ్యాయామంతో పాటు ప్రాణాయామాన్ని తప్పనిసరిగా చేయాలి తాగాల్సిన నీళ్లను తా తాగాల్సిన సమయంలో తాగాలి ప్రతి ఒక్కరం శారీరక ధర్మాలను పాటించడంతో పాటు మనం తినే భోజనంలో ప్రతిరోజు ఒక గుప్పెడు నవధాన్యాలలో ఏదో ఒకటి ఉండేలా చూసుకోవాలి మన ప్రాంతంలో పండే ఆకుకూరలను కాయగూరలను పండ్లను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి అవర్ లైఫ్ ఇజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనే మన ఈ ఛానల్ ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ టచ్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది మన ఈ ఛానల్లోని ప్లేలిస్ట్ లో ఉన్నటువంటి హెల్దీ డ్రింక్స్ హెల్దీ రెసిపీస్ ప్రాణాయామాలు యోగాసనాలు మొక్కల పెంపకం సోషల్ యాక్టివిటీస్ తదితర అంశాలను నా అనుభవాలను వీడియోలుగా చేసి అందించానండి చూసి నచ్చితే ఫాలో అవ్వండి మీ కామెంట్ని తప్పనిసరిగా తెలియచేయండి ఉంటానండి మరో మంచి వీడియోతో కలుద్దాం